హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. నాకు మిస్టరీ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. అందులో వరల్డ్ బిల్డింగ్ బాగుంటే ఇంకా చెప్పనక్కర్లేదు. చూడడమే కాదు, అందరికీ సజెస్ట్ కూడా చేస్తాను. అలాంటి ఒక సినిమానే విక్రాంత్ రోనా. నాకైతే థియేటర్లో చూసినప్పుడు ఈ సినిమా నచ్చింది. సో ఈ మూవీ నచ్చడానికి గల ఫ్యాక్టర్స్ని, అలానే కొన్ని నచ్చని పాయింట్స్ని, ఏంటి ఇప్పుడే కదా నచ్చిందన్నావు అని అంటారా? యా, అన్ని మూవీస్లోనూ ప్లస్లు మైనస్లు ఉంటాయి. సో వాటి గురించి చెప్పాలి అన్నదే మా ముఖ్య ఉద్దేశం. ఏంటి నచ్చనివి మాత్రమే చెప్తాడు అని అనుకోకండి, మూవీ నిక్షేపంగా చూసేయచ్చు, అదైతే పక్క. సో బిఫోర్ డైవింగ్ ఇన్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు థైవ్యూ గైస్. ఇలాంటి కాంటెంట్ ఉన్న వీడియోస్ మీకోసం ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. 4 థింగ్స్ ఐ లైక్ అండ్ 2 థింగ్స్ ఐ డిడ్ లైక్ ఇన్ విక్రాంత్ రోనా. నెంబర్ 1, వరల్డ్ బిల్డింగ్. అనూప్ భండారి ఫిల్మ్స్ లో వరల్డ్ బిల్డింగ్ బాగుంటుంది. ఆ సెటప్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్లేస్ నుంచి ఆ మెయిన్ పాయింట్ ని బిల్డ్ చేసేంత వరకు అన్ని ఆన్ పాయింట్ వెళ్తాయి. స్టోరీలోకి తీసుకెళ్లిన విధానం కానీ, రాసుకున్న సినారియోస్ కానీ ఆ వరల్డ్ కి తగ్గట్టు రూటెడ్ ఉంటాయి. దానివల్ల ఆ వరల్డ్ లోకి ఈజీగా ఇమర్స్ అయిపోతాం ఇన్ ఎ రైట్ వే. అందుకే ఆ హారర్ ఫీల్స్, సస్పెన్స్ ఫ్యాక్టర్ అంత బాగా హోల్డ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ కాన్ఫ్లిక్ట్ కూడా ఆ వరల్డ్ లోకి బాగా టై అయి ఉంటుంది. దానివల్ల ఎక్కడ ఆ మిస్టరీ ఫీల్ అయితే తగ్గదు. ఒక కొత్త వరల్డ్, మనం ఇది వరకు చూడని ప్లేస్ లోకి వెళ్లి వచ్చినట్టు ఉంటుంది. నెంబర్ 2, కల్చరల్ రెఫరెన్సెస్. డైరెక్టర్ సుకుమార్ గారు సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఆయన చెప్పాలి అనుకున్న కథలు బేసిక్ గా మట్టి కథలు. సో తన మట్టి నుంచి వచ్చే కథలని తీసుకోవడం వల్ల ఎక్కడో సోల్ ఉంటుంది. సేమ్ అనూప్ భండారి విక్రాంత్ రోనాకి చేసింది కూడా అదే. ఈవెన్ దో ఇది ఫిక్షనల్ వరల్డ్, బ్రహ్మరాక్షసుడు అది ఇదని పెట్టినా, ఆ పాయింట్స్ ని నెరేట్ చేయడానికి మాత్రం ఆ ప్రాంతానికి రూటెడ్ గా ఉన్న కల్చరల్ రిఫరెన్సెస్ ని యూజ్ చేశారు. ఆ రిఫరెన్సెస్ కూడా ప్రొసీడింగ్స్ కి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. అవి రివీల్ ఆర్ స్పాయిల్ చేయడం నాకైతే ఇష్టం లేదు, మీరు చూస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. బట్ ఇలాంటి పాయింట్ ని స్టోరీ బిల్డింగ్ కి యూజ్ చేసినప్పుడు ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేయొచ్చు. డైరెక్టర్ అనూప్ భండారి చేసింది కూడా అదే. నెంబర్ 3, హీరో క్యారెక్టరైజేషన్. విక్రాంత్ రోనా క్యారెక్టర్ లో ఉన్న లేయర్సే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్లాట్ బిగినింగ్ లో మనం ఆ పాత్రని చూసే విధానం చివరికి వచ్చేసరికి కంప్లీట్ గా మారిపోతుంది. ఈ పాత్రని అంత నీట్ గా ఆర్ లేయర్డ్ గా డిజైన్ చేసుకున్నారు. ఈ పాత్రకున్న స్వాగ్ ని పుల్ ఆఫ్ చేయాలంటే కేవలం సుదీప్ వల్లే అవుతుంది. ఒక ఆల్ఫా మేల్ ఎలా ఉంటాడో అలా ఉంటుంది ఈ క్యారెక్టర్. ప్లాట్ ఓపెన్ అవుతుంటే ఆ పాత్ర యొక్క ఎమోషనల్ బ్యాగేజ్ కూడా మనకి తెలుస్తుంది. ఈ విధంగా క్యారెక్టర్ కి రూట్ చేయడమే కాదు, ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ కూడా మనం ఫీల్ అవుతాం. సుదీప్ ఆ క్యారెక్టర్ కి యాడ్ చేసిన చిన్న చిన్న న్యూయాన్సెస్ అవుట్పుట్ ని చాలా మార్చాయి అని డైరెక్టర్ అనూప్ అన్నారు. లైక్ మూవీ బిగినింగ్ లో హీరోని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు స్లోమో షార్ట్స్ తో ఓపెన్ చేస్తారు. మూవీ ఎండ్ అయ్యేది ఒక ఫైట్ తో. ఆ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతున్నాడు అని చూపించేలా షూట్ చేశారు ఫైట్ ని. ఆ ఇమ్మర్సివ్ ఫీల్ రావడానికి సుదీప్ సార్ అక్కడ స్లోమో షార్ట్స్, కట్స్ లేకుండా లాంగ్ షార్ట్స్ ఏ యూజ్ చేద్దాం అని చెప్పారంట. ఇలాంటి డెసిషన్స్ వల్ల ఆ క్యారెక్టర్ ని ఇంకా దగ్గరగా చూడగలం. సో ఓన్లీ సుదీప్ క్యాన్ పుల్ ఆఫ్ విక్రాంత్ రోనా రోల్. నెంబర్ 4, సినిమాటోగ్రఫీ, విజువల్స్. ఈ మూవీ 3D లో రిలీజ్ చేశారు. లిటరల్లీ ఆ ఫారెస్ట్ ఇదంతా చాలా రియల్ గా అనిపిస్తుంది చూడడానికి. కమరొట్టు అనే ప్లేస్ కి మనం వెళ్లిపోయాం అనే ఫీల్ లో ఉంటాం. కానీ ఈ ప్లేస్ ని మొత్తం సెట్స్ వేసి షూట్ చేశారు. ఆ సెట్ డిజైన్ ఏ తోపనుకుంటే దాన్ని ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేసి ఆ స్టోరీలో మనం ఇమ్మర్స్ అయ్యేలా చేసేవి విజువల్స్. ఒక్కో షాట్ మంచి ప్రిసిషన్ తో తీశారు. ఈ 3D ఎఫెక్ట్ కోసం వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల మొత్తం ఆ ఫీల్డ్ ఆఫ్ డెప్త్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. బిగ్ స్క్రీన్ మీద ఈ మూవీ చూస్తుంటే ఆ మిస్టరీ ఫ్యాక్టర్ ఫీల్ డబల్ అయింది. మూవీ అంతా చాలా వరకు నైట్ టైమే ఉంటుంది అండ్ ఆ నైట్ షార్ట్స్ కి లైట్ ప్రాపర్ గా యూజ్ చేశారు. హీరో ఒక షాట్ లో చెట్టు మీద నుంచి కిందకి వచ్చే షాట్ ఒకటి ఉంటుంది, అది తీసిన విధానం కానీ కట్ చేసిన విధానం కానీ టెక్నికల్లీ బ్రిలియంట్. నాకు మూవీలో ఆ సస్పెన్స్ ని హోల్డ్ చేసి ఆ ప్లాట్ ఓపెన్ చేసిన విధానం బాగా నచ్చింది. బట్ ఇందాక అన్నట్టుగానే నచ్చని ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. నెంబర్ 1, హౌ మూవీ ఎండెడ్ అప్ ఆన్ ఏ రెగ్యులర్ నోట్. మూవీ బిగినింగ్ లో స్టోరీ బిల్డింగ్ కి కొంచెం టైం తీసుకుంటారు, బట్ ఒక్కసారి మెయిన్ పాయింట్ కి వచ్చాక ఇన్వెస్టిగేషన్ భలే ముందుకెళ్తుంది. లైక్ మూవీ బిగినింగ్ నుంచి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మిస్టరీ ఫీల్ ఇస్తూ చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు, బట్ చివరికి వచ్చేసరికి కొంచెం రెగ్యులర్ గా యూజ్ చేసిన ప్లాట్ పాయింట్ లా అనిపిస్తుంది. అండ్ ఐ లైక్ ద వే హౌ ఇట్ ఈస్ షాట్, కానీ కొంచెం ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ఉంటే బాగుండు అని అనిపించింది. నెంబర్ 2, సాంగ్స్ ప్లేస్మెంట్. యాజ్ సెడ్, ఈ మూవీకి మెయిన్ ప్లస్ ఆ మిస్టరీ ఫీల్. బట్ దెన్ ఒకటి రెండు చోట్ల సాంగ్స్ రావడంతో ఆ పేసింగ్ కొంచెం కట్ అవుతుంది. లైక్ అప్పుడే మర్డర్ మిస్టరీలని హీరో సాల్వ్ చేస్తున్నప్పుడు సాంగ్ వస్తుంది. అండ్ ఐ నో సాంగ్ ని హీరో క్యారెక్టర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి యూజ్ చేశారు, బట్ అది స్టోరీలో ఆ థ్రిల్ ఫ్యాక్టర్ ని కొంచెం తగ్గించింది. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏ ఆ మిస్టరీ ఫీల్స్. వాటి కోసం ఈజీగా చిన్న చిన్న ఫ్లాస్ కూడా అవాయిడ్ చేయొచ్చు మీరు కానీ థ్రిల్లర్ లవర్స్ అయితే. దిస్ వన్ ఇస్ డెఫినెట్లీ ఫర్ యూ. పెద్ద స్క్రీన్ మీద మంచి సౌండ్ సిస్టమ్ తో నైట్ టైం చూస్తే యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్. ఫర్ సమ్ రీజన్స్ ఇలాంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ ని థియేటర్ లో చూడడం మిస్ అయిపోయాం అని ఫీల్ అవుతున్న వాళ్ళ కోసం ఇది ఓటీటీలో అంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సో చూసేయండి. సో దాట్స్ ద వీడియో గైస్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు థైవ్యూ
అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, థైవ్యూ.